నా పేరు రమేష్ అండి. మా కంపెనీ పేరు సూపర్ ఎన్విరో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మాది ఒక స్టార్టప్ కంపెనీ. మేము బ్లాక్ సోల్జర్ ఫ్లై అని చెప్పి ఒక లార్వాని ఫార్మింగ్ చేస్తున్నాం అండి సిన్స్ 3 ఇయర్స్ హైదరాబాద్లో. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్ అండి. ఇది ఎనీ ఫుడ్ వేస్ట్ అట్లాగే యానిమల్ వేస్ట్ని కన్జ్యూమ్ చేసి వేస్ట్ ఆర్గానిక్ కంపోస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఈ ఇన్సెక్ట్ని పెట్ ఫుడ్ కింద యూజ్ చేయొచ్చు అండి. ఇది రిచ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం అండ్ అదర్ న్యూట్రియంట్ వాల్యూస్ అండి ఈ ఇన్సెక్టు. మెయిన్గా మేము దీన్ని పెట్ ఫుడ్ కోసమే కాకుండా పొల్యూషన్, పౌల్ట్రీలో పొల్యూషన్ ఉంటుందండి. పౌల్ట్రీ ఫార్మ్స్లో జనరల్గా ఈగలు, వాసన, అమోనియా ఇట్లాంటి పొల్యూషన్ ఉండడం వల్ల చుట్టుపక్కల విలేజ్ పీపుల్కి అలాగే దాంట్లో పనిచేసే వర్కర్స్కి కొంచెం ఇష్యూస్ ఉంటాయండి. ఈ బ్లాక్ సోల్జర్ లార్వాని మేము 5 డే ఓల్డ్ లార్వాని వాళ్ళ మెన్యూర్లో డిప్లాయ్ చేసి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేస్తామండి. 5 to 6 మంత్స్లో ఈ ఆల్మోస్ట్ 99% పొల్యూషన్ కంట్రోల్ చేయగలుగుతుందండి ఈ లార్వా. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని డ్రై చేసి మేము డ్రై ఫార్మాట్లో మన పెట్స్ కంటే డాగ్స్కి, క్యాట్స్కి, అలాగే ఫిష్, బర్డ్స్ వీటన్నిటికీ కూడా మన పెట్ ఫుడ్ కింద సప్లై చేస్తామండి. సూపర్ గ్రబ్స్ అని ఒక మా బ్రాండ్ నేమ్ అండి. అలాగే డాగ్స్ అండ్ క్యాట్స్కి ఈ సూపర్ ట్రీట్స్ అని చెప్పి దీన్ని ఈ డ్రైడ్ లార్వాని పౌడర్ ఫార్మాట్లో ఇస్తున్నామండి. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్ అండి. ఇది యూరోపియన్ కంట్రీస్లో కూడా దీన్ని మంచి పెట్ ఫుడ్ కింద దీన్ని అప్రూవ్ చేసిందండి. అలాగే చాలా కంట్రీస్లో దీన్ని పెట్ ఫుడ్ లేకపోతే పౌల్ట్రీ ఫీడ్ కింద లేకపోతే ఫిష్ ఫీడ్ కింద చాలా కంట్రీస్లో వాడుతున్నారండి. ఇది లైవ్ ఫార్మాట్లో వాడుతున్నారు, అంటే అది డ్రైడ్ చేసి కానీ పౌడర్ ఫార్మాట్లో కానీ ఏ ఫార్మాట్లో దీన్ని వాడచ్చండి. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి. కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి మేము బ్లాక్ సోల్జర్ ఫ్లై ఎక్స్ సప్లై చేస్తున్నామండి. ఈ జనరల్గా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో లేయర్ పౌల్ట్రీ ఫార్మ్కి అయితే 10% కన్వెన్షనల్ ఫీడ్ తగ్గించి దీన్ని వాడచ్చు అండి 10% ఫీడ్ కింద. అట్లాగే బ్రాయిలర్ కోళ్ళకు కూడా ఒక అరౌండ్ 20% దాకా దీన్ని ఇవ్వచ్చండి. ఇక ఫిష్ ఒక మీల్ ఇది ఇవ్వచ్చండి. వాళ్ళు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇస్తుంటారు కొన్ని ఫిష్లకి. వాటికి మనం ఇది ఒక ఫీడ్ స్కిప్ చేసి దీన్ని ఫీడ్గా ఇవ్వచ్చండి. అట్లాగే నాటుకోళ్ళకి ఇది ఒక్కటే ఇస్తే మిగతాది ఎట్లాగో నేచర్లో దొరుకుతుంది, అది తిరిగి సంపాదించుకుంటుంది. మిగిలింది ఇది ఇస్తే కనుక జనరల్గా ఇదేంటంటే ఇది లైవ్లో కనుక ఇస్తేనండి, లైవ్ ఫీడ్, లైవ్ లార్వాని కనుక మనం ఫీడ్గా ఇస్తే ఇది జనరల్గా ఈ బర్డ్స్కి అంటే కోళ్ళకి కానీ ఇట్లాంటి మన పెట్ బర్డ్స్కి కానీ వీటన్నిటికీ న్యాచురల్ హ్యాబిట్ ఇన్సెక్ట్స్ తినడం. సో ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్లో కూడా ఇన్సెక్ట్స్ దొరకట్లేదండి, మంచి ఇన్సెక్ట్స్ అనేది దొరకట్లేదు. ఇది బెస్ట్ ఇన్సెక్ట్ అండి. లేయర్ పౌల్ట్రీ ఫామ్లో మనం దీన్ని కనుక 10% ఫీడ్ని కనుక దీన్ని ఫీడింగ్గా ఇస్తే 10% ఫీడ్ ఆదా అవుతుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ దీని గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కోడికి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడం వల్ల దానికి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, దాని ఫెదర్ క్వాలిటీ, షైనీ ఫెదర్ క్వాలిటీ ఉంటుంది, అలాగే ప్రొడక్టివిటీ పెరుగుతుందండి. ఎగ్స్ పర్ఫార్మెన్స్ 2 to 3% ప్రొడక్షన్ పెరుగుతుంది. అదే బ్రాయిలర్ కోళ్ళకి ఇస్తే బాడీ వెయిట్, మంచి బాడీ వెయిట్ వస్తుందండి. ఫీడ్ ఒక దాన్ని కూడా ఒక 20% దాకా ఫీడ్ని మనం సేవ్ చేయొచ్చండి. ఇది జనరల్గా ఇన్సెక్ట్ కన్జంప్షన్ అనేది కోళ్ళకి, చేపలకి న్యాచురల్ హ్యాబిట్ అండి. దీన్ని మనం వాటికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫీడ్ సేవ్ అవడమే కాకుండా రెండోది దాని జనరల్ హ్యాబిట్ని మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. జనరల్గా ప్రతి కోడికి వేరే కోడిని పొడిసే హ్యాబిట్ ఉంటుంది, పెకింగ్ అంటారు దాన్ని, పెకింగ్ హ్యాబిట్ ఉంటుంది. దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ పెకింగ్ హ్యాబిట్ తగ్గిపోతుందండి. అదొక మేజర్ బెనిఫిట్ పౌల్ట్రీలో. జనరల్గా దీనికి ఈ లైవ్ లార్వాని కనుక కన్జ్యూమ్ చేసే బర్డ్కి ఎటువంటి డిసీజెస్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అనేది ఈకులై, సాల్మెలా అనే బ్యాక్టీరియాని డీయాక్టివేట్ చేస్తుంది. అందువల్ల ఇది చాలా బెస్ట్ ఇన్సెక్ట్ అండి. ఆక్వా ఇండస్ట్రీలో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని నా దగ్గర చాలామంది తీసుకుని దాన్ని ఫీడింగ్ చేస్తున్నారండి. వాళ్ళు జనరల్గా 3 టైమ్స్ జనరల్ ఫీడ్ ఇస్తుంటారు, దాంట్లో ఒక ఫీడ్ని స్కిప్ చేసేసి బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఇస్తున్నారు. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఇవ్వడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి బాడీ వెయిట్స్ త్వరగా పెరిగినాయి అని చెప్పి వాళ్ళు మంచి రిపోర్ట్ ఇచ్చారండి. రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు నాకు ఆంధ్ర, తెలంగాణ ప్లస్ కొన్ని తమిళనాడు ఏరియాస్లో కూడా. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైని జనరల్గా మనం ఎనీ ఫుడ్ వేస్ట్తో దీన్ని గ్రో చేయొచ్చు అండి. మేము ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీస్లో కొన్ని మున్సిపాలిటీస్, అలాగే రామ్కి గ్రూప్తో కూడా మేము అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నాము. రామ్కి వాళ్ళు హైదరాబాద్లోనే కాకుండా ఏషియాలోనే లార్జెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళతో కలిసి మేము కొన్ని మున్సిపాలిటీస్లో ఈ ఆర్గానిక్ వెజిటబుల్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ని దీని బ్లాక్ సోల్జర్ ఫ్లైకి ఫీడింగ్ ఇచ్చి దాన్ని గ్రో చేస్తున్నామండి. అలాగే ఎవరన్నా కొత్తగా బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ చేయడం కన్నా ఎక్కడైనా సరే ఎక్స్ కానీ లేదంటే బేబీ లార్వాని కొని మీరు ఈ ఫుడ్ వేస్ట్ కానీ
ఎనీ ఆర్గానిక్ వేస్ట్తో దాన్ని ప్రాసెస్ చేసి వాటిని సేల్ చేసి, ఏది అడల్ట్ లార్వాని సేల్ చేసో లేకపోతే కన్జ్యూమ్ చేసుకుని ఒక ఒక వాల్యూమ్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మీరు బీఎస్ఎఫ్ మీద దృష్టి పెట్టండి. అంతేగాని మొదటే బీఎస్ఎఫ్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అందుకని మార్కెట్లో అవైలబిలిటీ ఎక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అట్లాగే 5 డే ఓల్డ్ లార్వా, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు తీసుకుని ఫుడ్ వేస్ట్తో దీన్ని గ్రో చేసుకుని దాని నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ని అంటే అడల్ట్ లార్వాని కన్జ్యూమ్ చేయడం కానీ లేదా సేల్ చేయడం కానీ చేసి దాని ఒక ఒక వాల్యూమ్ క్రియేట్ అయిన తర్వాత మీరు బీఎస్ఎఫ్ ఫార్మింగ్ చేయమని నా చిన్న సలహా. బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, దీనికి జనరల్గా కావాల్సిన టెంపరేచర్ 27 డిగ్రీస్ టెంపరేచర్ అండి, హ్యూమిడిటీ 70% ఉండాలి. అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్లోగా మాత్రమే దీన్ని మనం ప్రాపర్ ఈల్డ్ తీసుకురాగలుగుతాం. ఇది హ్యాచ్ అవ్వాలన్నా లేకపోతే హ్యాచ్ అయిన తర్వాత ఇది గ్రో అవ్వాలన్నా లేదు ఇది గ్రో అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్లైగా ఎమర్జ్ అయ్యి ఫ్లై ఎగ్స్ పెట్టాలన్నా ఈ టెంపరేచర్ ఈ హ్యూమిడిటీ అనేది కంపల్సరీ అండి. అందుకని దీన్ని ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్లో పెంచుకోవడం కొంచెం చిన్న ఛాలెంజ్. ఇది మనం పవర్ కన్జంప్షను ఈ అట్లాగే ఎయిర్ కండిషనింగ్ లేకపోతే రూమ్ హీటర్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసుకుని చేయాల్సి వస్తుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఎగ్స్ కానీ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఎగ్స్ కానీ బ్లాక్ సోల్జర్ ఫ్లై 5 డే ఓల్డ్ లార్వా కానీ తీసుకుని దాంతో మీరు నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దాంట్లో సక్సెస్ అయిన తర్వాత ఈ బీఎస్ఎఫ్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టండి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని మనం లైవ్ ఫార్మేట్లో కనుక వాడాలనుకుంటే మనం నాటుకోళ్ళకి, కొన్ని రకాల చేపలకి, అలాగే లేయర్ పౌల్ట్రీ ఫార్మ్స్కి, బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇది వాడచ్చండి లైవ్ ఫార్మేట్లో. పెట్స్కి వాడాలంటే డ్రైడ్ ఫార్మేట్ వాడుకోవడం బెటర్ అండి. పెట్స్ అంటే కుక్కలు, పిల్లులు, పక్షులు, చేపలు, వీటన్నిటికీ కూడా మనం డ్రైడ్ ఫార్మేట్లో వాడచ్చు. అట్లాగే మేము కొత్తగా ఏం ఇది డ్రైడ్ ఫార్మేట్ని పౌడర్ ఫార్మేట్లో కూడా మార్చామండి. ఇది డాగ్స్కి క్యాట్స్కి రోజు 2-3 స్పూన్స్ మనం దానికి ఇచ్చే రెగ్యులర్ మీ ఫుడ్లో ఇది యాడ్ చేస్తే ఇది మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇది బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా లైవ్ అండి. లైవ్ ఫార్మేట్లో దీన్ని మనం నాటుకోళ్ళకి, చేపలకి, పౌల్ట్రీలో లేయర్ పౌల్ట్రీ కానీ బ్రాయిలర్ పౌల్ట్రీ కానీ వాడచ్చు అండి లైవ్ ఫార్మేట్లో. ఇదేమి హార్మ్ఫుల్ కాదండి, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్ అండి. ఇది ఇది మన కుట్టడం కానీ లేకపోతే దురద పెట్టడం కానీ ఇట్లాంటిది ఏది ఉండదు ఇది ఈ లార్వా వల్ల. ఇది మన బటర్ఫ్లై లైఫ్ సైకిల్ లాగా ఇది ఒక ఇది కూడా అదే సేమ్ సైకిల్ అండి. ఈగ బీఎస్ఎఫ్ అనే బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈగ గుడ్లు పెడుతుంది, ఆ గుడ్ల నుంచి లార్వా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లార్వా అడల్ట్ లార్వా అండి ఇది. అంటే 20 డేస్ తర్వాత ఇది లార్వా ఈ స్టేజ్లో ఉంటుంది. దీని తర్వాత ప్రీప్యూప అవుతుంది. ప్రీప్యూప అంటే ఇది బ్లాక్ కలర్లోకి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఆ తర్వాత ప్యూర్ బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది. బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది నిద్రపోతుందండి ఒక 10-12 డేస్. ఆ తర్వాత ఫ్లై కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్లై అనేది చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్లై అండి. ఇదేంటి మామూలు హౌస్ ఫ్లై లాగా ఇది మన ఇబ్బంది పెట్టదు. అంటే హౌస్ ఫ్లై డిసీజ్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది హౌస్ ఫ్లై వల్ల. కానీ ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది మన ఎక్కడ మనని డిస్టర్బ్ చేయదు. ఇది ఎందుకంటే దీనికి నోరుండదు. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాకి నోరుండదు కాబట్టి ఇది ఫుడ్ తినే అవసరం లేదు దీనికి. అందువల్ల ఫుడ్ మీద కానీ మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇది వాలదు మామూలు హౌస్ ఫ్లై లాగా. అలాగే ఇది 5-6 డేస్ కన్నా ఎక్కువ ఎక్కువ బతకదండి. ఈ ఈగ హౌస్లో అయితే 21 డేస్ కన్నా ఎక్కువ రోజులు బతుకుతుంది. అట్లా బతకడమే కాకుండా అది ఫుడ్ తినాలి కాబట్టి ఫుడ్ మీద వాళ్తుంది, డిసీజ్ని ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంది. ఇప్పుడు మేము డ్రైడ్ లార్వాని ఒక సూపర్ గ్రబ్స్ అనే ఒక బ్రాండ్ నేమ్తో మేము ప్రొడ్యూస్ చేస్తున్నామండి. ఇది ఎనీ పెట్స్కి అంటే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ టర్టల్ కానీ తర్వాత పీజియన్ను నాటుకోళ్ళకి ఇట్లా దేనికైనా సరే మనం దీన్ని ఫుడ్ కింద వాడచ్చండి. అలాగే డాగ్స్కి స్పెషల్గా పౌడర్ ఫార్మేట్లో ఇస్తున్నామండి ఇది. ఇది కొంతమందికి గ్రబ్స్ చూడగానే భయపడతారనే ఉద్దేశంతో మేము పౌడర్ ఫార్మేట్లో తయారు చేస్తున్నాం దీన్ని. మంచి ఫుడ్ అండి ఇది పెట్స్కి, అన్ని రకాల పెట్స్కి చాలా మంచి ఫుడ్ ఇది. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా మేము తయారు చేస్తున్న సూపర్ గ్రబ్స్ని మీరు మీ పెట్స్కి, మీ ఇంట్లో ఉండే ఏ పెట్టకైనా సరే వాడచ్చండి. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని మీరు మీ పెట్స్కి వాడండి, మీ పెట్స్ హెల్తీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.